ఇదిపై తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఈ సందర్భంగా టీడీపీ నేతలు అన్నారు. అనంతరం అక్కడి నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి కమిషనర్ కూడా వినతి పత్రం సమర్పించారు. తొలగించిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరణ చేయాలని కూడాను టీడీపీ నేతలు కోరారు. అలాగే తెల్ల రేషన్ కార్డుదారులను కూడా చాలా మంది తొలగించారని, వీరందరూ కూడాను పెన్షన్తో పాటు అలాగే తెల్ల రేషన్ కార్డులు కూడా పునరుద్ధరణ చేయాలని అన్నారు. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆర్పీ ఉద్యోగులంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. నగర పరిధిలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకి లోన్లు ఇప్పించడంతో పాటుగా మెప్మాలో వాళ్ళని చేర్పించి అభివృద్ధి పదంలో మహిళలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆర్పీలు కీలక పాత్ర వహిస్తున్నామని, అయితే గతంలో తమకు 3000 రూపాయలు జీతభత్యాల కింద ఇచ్చేవాళ్ళని, అయితే గత ఏడాది నుంచి కూడా సుమారుగా 14 నెలల నుంచి కూడా తమకు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, అలాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 10000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ హామీని అమలు చేయకపోగా అత్యధికంగా 40 సంవత్సరాల వయసుని ప్రకటించడంతో పాటుగా ఏఆర్పీ అయినా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉండాలి, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళని తొలగిస్తామని చెప్పి చెప్పడం చాలా దారుణం అండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఖచ్చితంగా మా అందరికి కూడా పర్మనెంట్ చేయాలి, 10000 రూపాయలు జీతభత్యం కింద ఇవ్వాలి, అలాగే యూనిఫామ్లు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే గరిష్ట పరిమితి 3 సంవత్సరాలు పెట్టారో అది కూడా ఎత్తివేయాలని చెప్పి ఆ నినాదాలు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్తో పాటు అన్ని మండల కేంద్రాలు సోమవారం అయితే చాలు స్పందన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం వాలిపోతున్నారు. రకరకాల సమస్యలతో అధికారుల వద్దకు వచ్చి వేడుకుంటున్నారు. పేద నిరుపేదలే ఎక్కువగా ఉంటున్నారు. వారంతా తమ పింఛన్లు తీసేశారని, రేషన్ కార్డులు తొలగించారంటూ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పింఛన్లు రేషన్ కార్డులు ఇప్పించాలంటూ అధికారులకి మొరపెట్టుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా ఇదే విధంగా జనం కిటకిటలాడుతూ కనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్లో ఎల్ఐసి, రైల్వే, ఎయిర్లైన్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు దారులు తీశారని వామపక్షాల నేతలు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దారులు తెరిచిందని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ బడ్జెట్లో మొండి చేయి చూపించారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ గతంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిందని, ప్రత్యేక హోదా అని ముగిసిపోయిన అధ్యాయం అంటూ వారి నేతలు ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ నెల 17వ తేదీన అన్ని కలెక్టరేట్ల ముందు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వామపక్ష నేతలు తెలిపారు. కర్నూలు నగరపాలక సంస్థ విడుదల చేసిన ఓటరు జాబితాలో మహిళా ఓటరుకు బదులా సినీ హీరో వెంకటేష్ ఫోటో ప్రచురితమైంది. 31వ వార్డులోని రాణి అనే మహిళకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి, కానీ ఫోటో మాత్రం హీరో విక్టర్ వెంకటేష్ ఫోటో రావడంపై కూడా ఓటర్లందరూ కూడా షాక్ గురవుతున్నారు. తక్షణమే ఈ యొక్క అధికారులు కూడా ఈ యొక్క ఓటర్ జాబితాలోని తప్పులన్నీ కూడా సవరించాలి, లేకపోతే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని జిల్లా టీడీపీ నాయకులు చెప్తున్నారు. రేషన్ కార్డుల రద్దు, వృద్ధాప్య పెన్షన్ల తొలగింపుపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు వృద్ధులు వికలాంగులతో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 40 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 70 సంవత్సరాల వృద్ధుల వికలాంగుల పెన్షన్లను తొలగిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా నిబంధనల పేరుతో ప్రభుత్వం పెన్షన్లను తొలగించడం తీవ్ర దారుణమని అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు. భయంస అల్లర్ల బాధితులకు చేయూతను అందేలా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా భయంసాలోని కోర్బా గలీలో ఆమె పర్యటించారు. అల్లర్ల దాడుల్లో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. అల్లర్ల సందర్భంగా జరిగిన పరిణామాలపై బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల్లోని బాలల పరిస్థితిపై కూడా ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని ఎవరు కూడా సహించడం లేదని, బాధితులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆమె అన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం కావాలన్నదానిపై కూడా తమ ఒక నివేదిక తయారు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తామని చెప్పారు. అల్లర్లకు ఎవరు పాల్పడినా కూడా ఆ బాధితులపై ఇప్పటికే పోలీసు చర్యలు తీసుకుంటున్నారని, బాధిత కుటుంబాలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
బాధితుల్లో బాలులకు సంబంధించి విద్య, వైద్యం ఇతర అంశాలపై కూడా బాలుల హక్కుల కమిషన్ చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆమె చెప్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ పోలీసు అధికారులు ఈ ఇటీవలి అల్లర్ల సందర్భంగా తీసుకున్న చర్యలపై ఆమెకు నివేదిక అందించారు. ఈ నెల 18న కరీంనగర్ ఐటీ టవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కేసీఆర్ ఉండగా గల్ఫ్ ఎందుకు దండగా అని చెప్పారు. కరీంనగర్ ఐటీ టవర్లో 3 నుంచి 3600 మంది వరకు పనిచేసే అవకాశం ఉంటుందని, నిరుద్యోగ సమస్య ఐటీ టవర్తో పోతుందని ఆయన అన్నారు. మరోవైపు వినోద్ కుమార్ కూడా మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పెరుగుతుందని గత పాలకులంతా కూడా విమర్శించారని, కేసీఆర్ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు రచించారని ఆయన అన్నారు. త్వరలోనే కరీంనగర్లో గల్ఫ్ బాట తగ్గుతుందని, దేశీ కంపెనీల రాకతో ఐటీ టవర్లో ఒక వినూత్న మార్పులతో కరీంనగర్ రూపురేఖలే మారిపోతాయని వినోద్ కుమార్ అన్నారు. ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే వినతులపై అన్ని శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే వినతుల పట్ల స్పందించకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయని, అన్ని శాఖల అధికారులు స్పందించి ప్రజలు తమ వినతుల్ని జిల్లా అధికార దృష్టికి తీసుకొచ్చే విధంగా చూడాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా ప్రజా వినతుల పట్ల అన్ని శాఖల అధికారులు స్పందిస్తేనే వారి సమస్యలు తీరుతాయని, భూ సమస్యలకు సంబంధించి కానీ, తాత్కాలిక సమస్యలకు సంబంధించి కానీ ప్రజల పట్ల సానుకూలంగా స్పందించాలని, వారి దీర్ఘకాలిక సమస్యల పట్ల ఏ విధంగా పరిష్కారం అవుతుందో వారికి సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్ని శాఖల అధికారులకు ఆయన సూచించారు. మేడారంలో 4 రోజుల క్రితం అదృశ్యమైన సాయి శశాంక్ మిన్ను అనే 5 ఏళ్ల బాలుడి ఆచూకీ లభ్యమైంది. భువనగిరి బస్టాండ్లో ఆగంతకులు వదిలి వెళ్లడంతో స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే 4 రోజుల క్రితం మేడారం జాతరకు వచ్చిన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నారంకి చెందినటువంటి యమున అనిల్ దంపతుల కుమారుడు మిన్ను. అయితే జాతర వద్ద గుడారం దగ్గర ఆడుకుంటుండగా ఉన్నట్టుండి మిన్ను మాయమయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు అక్కడ తప్పిపోయిన కేంద్రం వద్ద సమాచారం ఇచ్చారు. మేడారం అంతా గాలించారు. 4 రోజులుగా కుటుంబ సభ్యులంతా మేడారంలో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో నిన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా మొత్తంగా మేడారంలో ఉన్నటువంటి 350 సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా మిన్ను ఆచూకీ లభ్యం కాలేదు. ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమెకు మతిస్థిమితం లేదని తేలినట్టయింది. అయితే ఏబిఎన్లో స్క్రోలింగ్ చూసి, ఏబిఎన్లో బాలుడి ఫోటోలు, దానికి సంబంధించినటువంటి వార్తా కథనాలు చూసినటువంటి ఆగంతకులు బాలుడిని భువనగిరి బస్టాండ్లో వదిలి వెళ్లడం జరిగింది. స్థానికులు సమాచారం ఇచ్చి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈరోజు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. కలెక్టర్ నారాయణరెడ్డి ఫిర్యాదుదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అలాగే వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు అప్పగించారు. అయితే మున్సిపల్ ఎన్నికల కారణంగా గత 2 వారాల పాటు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించలేదు. 2 వారాల విరామం తర్వాత జరిగిన ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ ఫిర్యాదులు చేసేందుకు తరలివచ్చారు. దీంతో కలెక్టర్ ప్రాంగణం అంతా కోలాహలంగా కనిపించింది. అయితే నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ ప్రాంతంలో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే ఆ దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ గౌతమ్ నగర్ ప్రాంతానికి సంబంధించిన అంబేద్కర్ దళిత సేన ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వరకు తరలిచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అనంతరం ప్రజావాణిలో భాగంగా ఉన్న కలెక్టర్ను కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై తగిన చర్యలు చేపడతామని కలెక్టర్ వారికి హామీచ్చారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 250 ఫిర్యాదులు అందాయి. వీటిలో అధికంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే కావడం గమనార్హం. పేదల తిరుపతిగా పేరు గాంచిన మన్నెంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం రథోత్సవాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న అర్ధరాత్రి ప్రారంభించారు. రథోత్సవంలో భాగంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా ఉండే జాతరను ఇంకా మున్ముందు ఎంతో అభివృద్ధి చేసి మన్నెంకొండను పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన పాలియేటివ్ కేర్ సెంటర్ను 7 సభ్యులతో కూడిన కేంద్ర నీతి ఆయోగ్ బృందం ఈరోజు సందర్శించింది. ఈ పాలియేటివ్ సెంటర్ ద్వారా వైద్యులు
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఏ విధంగా చికిత్స అందిస్తున్నారో విధి విధానాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ వ్యాధి పీడితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నదని, ఈ వ్యాధికి గురవుతున్న రోగులు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఎందరో మృత్యువాత పడుతున్నారని, మరెంతోమంది మృత్యువుతో పోరాడుతూ దయనీయ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారని బృందం సభ్యులు అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ వ్యాధి ముదిరి నిరాశతో ఉన్న వారిని అక్కున చేర్చుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2017లో రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో కేంద్రాలను ఈ పాలియేటివ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని బృందం సభ్యులు పేర్కొన్నారు. క్యాన్సర్ బాధితులకు ఇక్కడ జరుగుతున్న సేవలను పరిశీలించి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు పరిచేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్నామని వారు చెప్పారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గంలోని పలు సబ్ సెంటర్లను బృందం సభ్యులు పరిశీలించారు.